నమస్కారం గురుజీ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబుజీ. నమస్కారం అమ్మ. గురుజీ, మధ్యకాలంలో బాగా వశీకరణ అనే పదం బాగా వినిపిస్తుంది. వశీకరణతో ఏదైనా సాధ్యం చేసుకోవచ్చు, ముఖ్యంగా మనుషుల్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చా అనేది వినిపిస్తుంది. ఎంతవరకు నిజం గురుజీ? దైవ సంబంధమైనటువంటి సాధనలు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం వశం చేసుకోవటానికి కొన్ని పూజాది క్రతువులు మనం చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఒకటి సాత్వికమైన పూజలు, రెండు తాంత్రిక సంబంధమైన పూజలు. ఈ తాంత్రిక సంబంధమైనటువంటి పూజల్లో కూడా కొన్ని విపరీతమైనటువంటి క్షుద్ర సంబంధమైన పూజలు కొన్ని ఉంటాయి. అటువంటి కోవకు చెందిందే మీరు అడుగుతోంది. అంటే తంత్రశాస్త్రాన్ని అనుసరించి ఒక మనిషి ఈ ప్రకృతిలో ఉన్న దేన్నైనా తనకు అనుగుణంగా మార్చుకోవటం, తన అభీష్టం మేరకు నడుచుకునేటువంటి విధి విధానంలోకి తెచ్చుకోవటం, లేదా మీరు అడిగినటువంటి ప్రశ్న, ఒక వ్యక్తి మరో వ్యక్తిని తనకు అనుగుణంగా చేసుకోవటం, తన వశం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే వశీకరణ. తాంత్రిక సంబంధమైన విధి విధానంలో అతి ప్రాచీనమైనటువంటి తంత్రశాస్త్రంలో మన మహర్షులు, పూర్వీకులు చాలామంది వీటి గురించి చెప్పి ఉన్నారు. ఇలా జరిగి ఉందన్నటువంటి సంఘటనలు కూడా కొన్ని చూసి ఉన్నాం. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మొట్టమొదటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరబ్రహ్మ అలా వెళుతూ ఉంటే జగత్తు మొత్తం కూడా మోహించేవాడంట. అలాగా ఆయన్ను చూసి 16,000 మంది గోపికలు మోహించబడ్డారని మన శాస్త్ర ప్రమాణం ఉంది, మనం ఇతిహాసాల్లో చదువుకుంటాం. అంటే వశీకరణానికి మోహనానికి కొంచెం వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఉదాహరణగా ఉంటుందని ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అలాగే కొంతమంది వ్యక్తులు భార్యాభర్తలు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఏర్పడవు, లేదా ఒక వ్యక్తిని ప్రాణప్రదంగా మనం కోరుకుంటూ మనకు తగ్గట్టుగా వాళ్ళని మార్చుకోవడానికి చేసే తాంత్రిక ప్రక్రియలే వశీకరణ. ఇది రెండు విధాలు జరుగుతుంది. ఒక మనిషిని లేదా కొన్నింటిని మనం వశం చేసుకుంటాం. ఒకటి ఆయుర్వేదం ప్రకారంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలను ఉపయోగించి ఒక మనిషిని నియంత్రణ చేయటం అన్నటువంటిది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డది. ఎందుకని ఇలా చేసేవాళ్ళు, ఇది మంచిదా కాదా అన్న విషయాన్ని ఫస్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు 25 సంవత్సరాలు వస్తే కానీ వివాహం జరగట్లేదు. కొంతమందికి 30 ఏళ్ళు అవుతుంది, కానీ 50-60 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల వయసు ఉన్న ముక్కు పచ్చలారన్నటువంటి అమ్మాయిలకి పెద్దవాళ్ళనిచ్చి వివాహం చేసేవాళ్ళు. 10 ఏళ్ళంటే పాపం ఇంకా యుక్త వయసు వచ్చి ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దాటి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళటం, పూర్వం అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి, కొత్తగా పెళ్ళైనటువంటి 10 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో పనులన్నీ చేయాలి, పొలం పనులన్నీ చేయాలి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టి భర్త దగ్గర ఉండే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల కోసం ఆయుర్వేదంలో కొన్ని విభాగాలు, అంటే అందరూ చేస్తారని కాదు, ఆ అమ్మాయికి భర్త మీద మాత్రమే ప్రేమ ఉండేటట్టు భర్తను వదిలిపెట్టి వెళ్లకుండా కొన్ని ప్రక్రియలు చేసేవారట మన పూర్వీకులు. ఈ ప్రకారంగా 10 సంవత్సరాల అమ్మాయి ఈనాడంటే మనకు టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ రోజు పండక్కు వెళదాం రమ్మని చెప్పి తల్లిదండ్రులు పిలిస్తే, మా పంటలు కోతగోయాలి, ఈ సంక్రాంతికి రాలేము, వచ్చే ఉగాదికి వస్తామని అమ్మాయి చెప్పేదంట. తల్లిదండ్రులు అనుకునేవాళ్ళు 3 నెలలు 4 నెలలు కూడా కాలేదు వివాహం అయిపోయి, భర్త అంటే ఎంత ప్రేమో అభిమానమో, మన అమ్మాయి లక్షణంగా ఉండేది అని అనుకునేవాడు. అంటే ఔషధాన్ని ఆయుర్వేదం ఈ విధంగా ఒక మనిషికి కొన్ని విషయాలని జ్ఞప్తికి లేకుండా ఒక మనిషి యొక్క నియంత్రణలో ఉండడానికి చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి రసవాద సిద్ధాంతాలు ఉన్నాయి. అవి జరుగుతున్నాయి ఈ ప్రకారం. ఇప్పుడు సమాజంలో మీరు చెప్పినటువంటి అంశం గురించి కొన్ని క్షుద్ర సంబంధమైన తాంత్రిక సంబంధమైనటువంటి ప్రక్రియల ద్వారా ఒక మనిషికి సంబంధించినటువంటి వస్తువుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫోటో, వాళ్ళ గోత్రనామం, వారు విడిచిపెట్టిన వస్త్రం, వీటిని తీసుకుని
వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండేటువంటి విధంగా కొంతమంది ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో అనే కంటే కూడా అలాంటి వాదనలు బలంగా ఉన్నాయి. జరుగుతున్నాయా లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ వశీకరణం అన్నటువంటి విషయం తాంత్రిక సంబంధమైన విధి విధానంలో ఉంది. ఒక వ్యక్తిని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవటంతో పాటు వాళ్ళ యొక్క మాన ప్రాణాలన్నీ కూడా మన చేతుల్లో ఉండే విధంగా చేసుకోగలిగినటువంటి ప్రక్రియే వశీకరణం. పురాణాలు ఇతిహాసాల్లో చెప్పటమే కాదు, తాంత్రిక విధి విధానాల్లో ఈ విషయం ఉంది. ఇప్పటికి కూడా అలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నట్టుగా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. కానీ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలో ఉన్న మనం సాఫ్ట్వేర్ కల్చర్లో ఉన్నటువంటి చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వారిన బారిన పడి జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, కెరియర్ లాస్ అయిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు కూడా కొంతమంది చెబితే కూడా వినకుండా ప్రేమని ఆప్యాయతని మరొకటని తల్లిదండ్రుల మాట కూడా వినకుండా ఒక వ్యక్తి మీద తీవ్రమైనటువంటి ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ నమ్మాల్సి వస్తుంది. సమాజంలో జరుగుతున్నాయి, కానీ అందరూ కూడా ఈ తాంత్రిక ప్రక్రియల్ని చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎంతో కొంతమంది తంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఈ వశీకరణాన్ని ఉపయోగించి వాళ్ళకు అనుగుణంగా కొన్ని పనులు చేయించుకుంటున్నారు లేదా చేయించుకుంటారనడం మాత్రం ఇది వాస్తవం. మరి అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఏదైనా అవకాశం ఉంటుందా గురూజీ? బయటపడటానికంటే ముందు మన మీద ఆ ప్రభావం ఉందా లేదా తెలుసుకోవాలి. ఏ వ్యక్తికి తెలుస్తుంది గురూజీ, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తన మీద తాంత్రిక ప్రక్రియ ఏమైనా జరిగి ఉందా? కేవలం వశీకరణమే కాదు, మనం అనుకుంటూ ఉంటాం మన ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లం రావటం, ఉద్యోగం వెళ్ళిపోవటం, కెరియర్లో కొన్ని సంవత్సరాల బారిన మనం పనిచేస్తూ ఉన్నా మనకు రావాల్సిన గుర్తింపు రాకపోవటం, ఇబ్బందులు జరుగుతుండటం, అప్పుడు మనకు అనిపిస్తుంది ఎవరైనా మన మీద తాంత్రిక విద్యలు ఏమైనా ప్రయోగించారేమో, దాని కారణంగా మన కెరియర్ ఏమైనా ఆగిపోయిందేమో. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా నేను మూఢ విశ్వాసాలని ప్రోత్సహించడం లేదు, కానీ తాంత్రిక విధానంలో కొన్ని ఇలాంటివి ఉన్నాయి. ఒకవేళ మీ మీద కనుక ఏదైనా తాంత్రిక ప్రక్రియ జరిగి ఉంటే కొన్ని లక్షణాలు చెప్తాను, ఇలా జరిగి ఉండొచ్చు. ఇది కేవలం వశీకరణమే కాదు, ఇతరత్ర తాంత్రిక ప్రక్రియల ఎలాంటి ప్రయోగాలు ఉన్నాయంటే వశీకరణం, విద్వేషణం, మారకం, మోహనం, ఇలా అనేక రకాలైనటువంటి ప్రక్రియల్లో ఏదైనా తాంత్రిక ప్రక్రియ మీ మీద జరిగి ఉన్నట్టయితే ఆకలి దప్పికల విషయంలో తేడాలు వస్తాయి. అర్ధరాత్రి అపరాత్రి వరకు కూడా మీరు ఏదో సంఘర్షణలో ఉంటారు, విపరీతమైనటువంటి తినకూడనటువంటి ఆహారం లేదా మాంసాహారం లేదా మీ యొక్క ఆహార అలవాట్లు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తెలియని మార్పులు వస్తాయి. ఒకవేళ మీ మీద వశీకరణం జరిగి ఉంటే తదేకంగా ఒకే వ్యక్తిని ఎక్కువగా గుర్తించుకోవటం, మాట్లాడాలనిపించటం, ఆ వ్యక్తిని కలవాలనిపించటం, ఒక్క క్షణం తాను దూరమయ్యేటువంటి ప్రయత్నం జరిగితే ఒంటరిగా కూర్చొని ఎడవాలనిపించటం, వాళ్ళు లేకపోతే ఇక జీవితం లేదు, ఇక నేను కూడా ఈ భూమి మీద ఉండటం వద్దన్నటువంటి ఆలోచన చేత సంఘర్షణ చెంది ఆత్మహత్యలకి ప్రేరేపించగలిగిన మానసిక సంఘర్షణ ఉండటం, శరీర బరువు ఒక్కసారిగా తగ్గిపోతూ ఉండటం, ముఖంలో ఏవో తెలియని కళ్ళు తగ్గిపోతూ ఉండటం, దైవ సంబంధమైనటువంటి ధ్యానం చేస్తున్నా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, దేవుడి పటం ముందు కూర్చున్న ఆలయం దగ్గరికి వెళ్ళినా విపరీతమైనటువంటి అవలింపులు రావటం, శరీరం అన్నటువంటిది దైవ సంబంధమైన పూజలకు సహకరించకపోవటం, ఇవన్నీ కూడా తాంత్రిక సంబంధమైనటువంటి విషయాలు మన మీద ఏవైనా జరిగితే అలా చెప్తుంది. ఒక్కోసారి మీరు ఎక్కడైనా కూర్చున్నప్పుడు అక్కడ ఎవరు లేకపోయినా ఒక సుగంధ పరిమళం ఏదో మనకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది దుర్గంధపూరితమైనటువంటి స్థితిగతులు వస్తాయి. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే
ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీ దేహాన్ని ఆశ్రయించినప్పుడు మీ శరీరం ఫీవరిష్గా ఉంటుంది. జ్వరం వచ్చినటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుందో అలాంటి ఇబ్బందుల్ని మీరు ప్రతిరోజు పడుతున్నారంటే మీ మీద ఏదో నెగిటివ్ ఫోర్స్ లేదా తాంత్రిక సంబంధమైన స్థితి లేదా ఏవైనా పీడలు మీ దేహాన్ని శరీరాన్ని ఆవహించుకుని అందుకే మిమ్మల్ని మీరు బాధింపజేసుకుంటారు. కళ్ళెమ్మటి నీళ్లు పెట్టి రోధించాలన్నటువంటి ఆలోచనకు మీరు వెళతారు. పాజిటివ్ థింకింగ్ అన్నటువంటిది అస్సలు ఉండదు. ఆ వ్యక్తి కనిపించకపోతే ఇక జీవితం శూన్యమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎంత తిడుతున్నా ఎంత దూరం పెడుతున్నా కలవడానికి ఇష్టపడకపోయినా వాళ్ళని చూస్తే చాలనేటువంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోతారు. కొంతమంది అలా సూసైడ్ కూడా చేసేసుకుంటారు. తెలియకుండానే చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళని మళ్ళీ మనం ఆ కాలాన్ని కానీ ఆ జీవితాన్ని కానీ ఇలాంటి విపత్తులు జరిగితే మళ్ళీ తిరిగి తీసుకురాలేము. కానీ చాలామంది యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులే ఇలాగ అవుతున్నారు. మన సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే కొన్ని రకాలైన మత్తు పదార్థాలు లేదా డ్రగ్స్ మనిషి శరీరానికి అడిక్ట్ అయితే ఎలా ఉంటుందో కొన్ని ఔషధాల ద్వారా కానీ ఇలాంటి పూజల ద్వారా కానీ ఒక వ్యక్తికి పూర్తిగా అడిక్ట్ అయ్యే విధంగా కొంతమంది క్షుద్రమైన పూజలు చేస్తున్నవాళ్ళు అందరు కాదు, తాంత్రిక సంబంధమైన విధి విధానంలో ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు. దీనివల్ల మనకేమీ ఉపయోగం ఉండదు. భార్యాభర్తలు సఖ్యతగా లేకపోతే వాళ్ళిద్దరిని మైత్రీబంధం ద్వారా కలపవచ్చు, కానీ వశీకరణం చేసుకుని వాళ్ళని ఒకరి అధీనంలో ఉంచడం అన్నటువంటిది ఇది పాపం. ఇలా జరుగుతోంది, ఇలాంటి విద్యలు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. విద్య రాకుండా మేము వశీకరణాలు చేస్తామని బోర్డు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెగిటివ్గా కూడా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఒక మంచి సలహా ఇవ్వండి గురుగారు, అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే కనుక బయటపడాలంటే. ఎస్, ఎటువంటి వశీకరణ ప్రయోగాలు అవ్వచ్చు, తాంత్రిక సంబంధమైన విధి విధానాలు ఇవ్వచ్చు, మీ యొక్క శరీరం మీద ఉన్నాయని నేను చెప్పినటువంటి లక్షణాలే కాదు, ఇలాంటి ఏవైనా ఉన్నట్టయితే ఇప్పుడు ఎవరిని మనం సంప్రదించాలి, ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఈ ప్రభావం తగ్గుతుందో అనుకో. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. వాస్తవికంగా తాంత్రిక ప్రక్రియలన్నీ చాలా సులభమైనవి, దానికి లక్షలు కాదు కదా, వందలు వేలు కూడా ఖర్చవు. ప్రకృతి మమేకమై జీవిస్తూ రెండు పదార్థాలు లేదా రెండు వస్తువులు ఒక దగ్గర చేరిస్తే ఏర్పడే శక్తే తంత్రం. ఆ తంత్రం ద్వారా ఏర్పడ్డటువంటి శక్తి ఎనర్జీ అది మన శరీరాన్ని లేదా మన జీవితాన్ని మంచి చెడుకు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మీ మీద ఎవరి మీదైనా తాంత్రిక ప్రయోగం ఉన్నట్టయితే గోపంచితంతో స్నానం చేయటం మొదలుపెట్టండి 3 రోజుల పాటు. 3 రోజుల పాటు గళ్ళు ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్, వీటిని స్నానం చేసేటువంటి నీటిలో వేసి స్నానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. 3 రోజుల పాటు గోవు యొక్క పెరుగుతో స్నానం చేయటం మొదలుపెట్టండి. ఇది అప్పటి వరకు ఆవహించి ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తిని పోగొడుతుంది. ఒక్కరోజు మొత్తం కూడా స్నానం చేయకుండా ఒక ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి కుండను తీసుకొని 3 పిడికిళ్ళ బియ్యం, అలచందలు, నల్ల మినుములు ఈ 3 3 గుప్పిళ్ళ చొప్పున ఒక ఎరుపు రంగు కలిగినటువంటి మట్టి పాత్రలో ఉడికించి మీకు మీరుగా దిష్టి తీసుకుంటూ దాన్ని పగలగొట్టండి. స్నానాన్ని ఆచరించకుండా ఈ దిష్టిని తీసుకున్నటువంటి దేహం మీద ఉన్న వస్త్రాల్ని మార్చుకొని వేరే వస్త్రాలను వేసి పచ్చని చెట్టు మీద వేసి వాటిని దగ్ధం చేస్తే మరణ సమానమైన కష్టం అవుతుంది. ఎప్పుడైనా చేయొచ్చు గురుజీ? ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే పూర్వం మన వాళ్ళు అమావాస్య లాంటి తిథుల్లో ప్రత్యేకమైన పుష్కర సమయాల్లో నదీ స్నానం చేస్తూ ఉండేవాళ్ళు. మీ మీద తాంత్రిక ప్రక్రియ జరిగిందని మీకు అనిపిస్తే 3 సార్లు సముద్ర స్నానం చేయండి, 50% ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు. మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మీకేం చేయాలో అర్థం కాదు, ఎన్నో విపత్కరమైన సమస్యలు వస్తూ ఉన్నప్పుడు మీరు నదీ స్నానానికైనా వెళ్ళండి లేదా వెంటనే రిజల్ట్ రావాలంటే
సముద్రస్నానం చేసి పాత వస్త్రాలు వదిలిపెట్టండి. మీ సమస్యల్లో ప్రతికూలవంతమైనటువంటి భావనలు కలిగినప్పుడు ఖచ్చితంగా సానుకూలవంతమైన అంశాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి రెమెడీ, చాలా సులభమైనది, సులభమైనది, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటిది. దీన్ని ఆచరించడం సులభం, దీన్ని ఆచరించడంతో పాటు అద్భుతమైన ఫలితాలు పొందడం కూడా సులభం. ఇది సాధారణమైనటువంటి సాత్వికమైనటువంటి మార్గంలో చేసే లేదు. తీవ్రత ఇంకా ఎక్కువ ఉంది. కొంచెం తీవ్రమైనటువంటి సాధన ద్వారానైనా మేము ఏదైనా ప్రయత్నం చేస్తాం అనుకునే వాళ్ళు, ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామదేవత అమ్మవారు ఉంటుంది. ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మైసమ్మ, ఇలా అమావాస్య లేదా పౌర్ణమి దినాలు అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి 108 నిమ్మ ఫలాలతో కట్టిన మాలని అమ్మవారికి అందచేయాలి. పాల పొంగలని నివేదించాలి. ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఫోర్స్ మీ శరీరంలో ఉంటే మీ శరీరం విపరీతమైన ఇబ్బందికి గురవుతుంది. తెలియనటువంటి అవలింపులు వస్తాయి. శరీరం మొత్తం మీద కూడా ఏదో తెలియనటువంటి బాధని మీరు అనుభవిస్తారు. ఇటువంటి సందర్భం కనుక ఉన్నట్టయితే అమ్మవారి యొక్క ఆలయం నుండి తీసుకొచ్చిన 3 నిమ్మ ఫలాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చొప్పున తలగడ కింద పెట్టుకొని నిద్రిస్తూ మరుసటి రోజు ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లేదా నీటి ప్రాంగణంలో విసిరేసిన మన శరీరం మీద వశీకరణాది ఎటువంటి ప్రయోగాలు ఉన్నా కూడా అవి తొలగిపోయేటువంటి అవకాశం. ప్రత్యేకించి ఎవరైతే కాలభైరవ స్వామివారిని పూజిస్తారో, కాలభైరవ రక్షని మెడలో ధరిస్తారో యోగదాయకమైనటువంటి స్థితి సంభావ్యమవుతుంది. కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే చదువుతారో యోగదాయకంగా ఉంటుంది. హనుమంతుల వారికి పెట్టేటువంటి సింధూరాన్ని నుదుట ధరిస్తే సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా మొత్తం పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పాలో, ఎవరు సలహా తీసుకోవాలో అర్థం కాదు గురించి. మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్తే అదొక ప్రాబ్లం ఏమో అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అలాగే వశీకరణ కూడా ఉంది అని కూడా చెప్పారు. అది ఎలా యూజ్ చేసిన వాళ్ళు అలా యూజ్ చేస్తూ ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. చక్కగా చెప్పారు గురించి. నమస్తే. జై వీరబ్రహ్మ, జై గోవిందబాబు.